ये जो हादसा हुआ है 9 अगस्त करीबन 10:30 बजे, मेरे पड़ोसी को मैं चीखते बिखलाते हुए रोते हुए मुझे वो लिपटती है और कहती है कि सब कुछ ख़त्म हो गया। मैंने कहा क्या हुआ? नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। वहाँ हमको 3 घंटा खड़े रखा, एक पेरेंट्स जिनकी बच्ची 31 ईयर्स ओल्ड की ऐसी ख़त्म हो जाती है, उनको 3 घंटा खड़ा रखा और ये हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ हमारी बच्ची का मुंह, एक बार दिखाओ, हमको नहीं दिखाया गया। डेमोक्रेटिक डॉक्टर्स फोरम, वी विल टेक दिस टू द वर्ल्ड एंड वी विल गेट रिड ऑफ ममता बनर्जी। हम लोग यहाँ के रेसिडेंट डॉक्टर हैं, आप यहाँ का कंडीशन देख सकते हैं। ఇటువంటి వెదవలకి కిందికేం గుచ్చుతే చోళలకి పొగలేల మంచోడు ఎప్పటి వరకు మంచిగానే ఉండాలని ట్రై చేస్తాడో అప్పటి వరకు ఇలాంటి వెదవలే సాగుతూనే ఉంటాయి, ఇలాంటి వెదవలు మిమ్మల్ని తొక్కుకుంటూ పోతూనే ఉంటారు. ఇంకా రిపోర్ట్లో నమస్తే అందరికీ, జై శ్రీరామ్. ఇవాళ యాక్చువల్లీ ఏదో ట్రావెలింగ్ బ్లాగ్ చేద్దామను లేక ఫుడ్ బ్లాగ్ చేద్దామని చెప్పేసి అసలు రాలేదు. కాకపోతే ఏంటంటే మీకు తెలిసిందే, గత ఏంటంటే ఒక 1 వీక్ నుంచి మన నేషనల్ వైడ్లో ఒక పెద్ద ప్రొటెస్ట్ మాత్రం జరుగుతుంది. ఆ 1 వీక్లో ఎట్లాంటి ఒక దారుణమైన ఎట్లాంటే మన దేశం మొత్తం ఫైర్ అప్ అయి ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఎట్లాంటి చాలా దారుణమైంది. కోల్కతా తెలిసిందే కదా మీకు అందరికీ, మీరు కూడా వినే ఉంటారు కదా ఎట్లాంటి న్యూసెస్లలో కానీ టీవీలలో కానీ లేకపోతే యూట్యూబ్స్ ఓపెన్ చేసినా కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మొత్తం అంతా కంప్లీట్గా వీటి గురించి మొత్తం అంతా ఏంటంటే స్క్రాలింగ్ అయితేనే ఉందన్నమాట న్యూస్ మాత్రం. సో అది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, మీకు కూడా తెలిసిందే. సో ఏంటంటే ఇది చాలా దారుణమైన ఒక ఇన్సిడెంట్, మన కంప్లీట్గా మన నేషన్ని ఎట్లంటే షూక్ చేసే ఇన్సిడెంట్ అనమాట ఇది, అంత డేంజరస్గా అయింది. మనం తప్పకుండా దీని గురించి మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం, ఎలా జరిగింది అసలు ఏంటి అనేది. మీరు మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. చూడడమే కాకుండా లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా, ఎందుకంటే షేర్ చేయడం వల్ల మనకి ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది, చేసిన తర్వాత చాలామందికి రీచ్ అవుతుంది, చాలామందికి తెలియని వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, అవేర్నెస్ కూడా వస్తుంది. టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలో మెయిన్ ఆస్పెక్ట్స్, ఇన్సిడెంట్లో జరిగిన మెయిన్ ఆస్పెక్ట్స్ కోసం డిస్కస్ మాత్రం చేద్దాం. ఈ ఇన్సిడెంట్ అసలు ఎవరు చేశారు, అసలు అమ్మాయి చేసిన తప్పేంటి, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇది ఎవరు చేశారు, ఈ చేసిన వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, అది కాకుండా ఈ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏదైనా పెద్ద మహాశక్తి ఏదైనా వెనకాల నుంచి ఉందా, వాళ్ళని కాపాడుతుందా, ఏదన్నా వచ్చి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేశారు, ఆ హాస్పిటల్లో ఉన్న ప్రిన్సిపల్ కానీ లేకపోతే సూపరింటెండెంట్ కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు. సో ఇవన్నిటి కోసం మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. సో ఫ్రెండ్స్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ది ఫోటో కానీ లేకపోతే నేమ్ కానీ తీసుకోకూడదు యాజ్ పర్ రూల్. సో ఏంటంటే నేను పేరు తీసుకోకుండానే మాట్లాడతాను. సో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి యాక్చువల్లీ 36 అవర్స్ ఆఫ్ డ్యూటీ చేసిన తర్వాత అరౌండ్ 11 o'clock ఏంటంటే తన డిన్నర్ కొలీగ్స్తో ఫినిష్ చేసుకొని ఎట్లా అంటే డిన్నర్ తర్వాత నిద్రపోవడానికి ఒక సెమినార్ రూమ్లోకి వెళ్ళింది. సెమినార్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పడుకున్నట్టుంది తను, ఆ తర్వాత ఏంటనేది ఎవరికి తెలియదు. సో అరౌండ్ 3 o'clock టు 6 o'clock మధ్యలో
ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. చూడు మనం ఈ ప్రైమ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో విధవ, ఆ విధవ గురించి మాట్లాడదాం. వాడి పేరే సంజయ్ రాయ్ అంటాం, కోల్కతా పోలీస్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. వాడు వన్ క్రెడిబిలిటీ ఏంటంటే, వాడు ఒక 12,000 రూపీస్కి జాబ్ చేస్తూ అక్కడ పోలీస్ ఇన్ఫార్మర్ లాగా కోల్కతా పోలీసులో జాబ్ చేసుకుంటూ కొద్దిగా క్రెడిబిలిటీ మాత్రం సంపాదించుకున్నాడు. సో వాడికి ఏంటంటే అక్కడున్న హాస్పిటల్లో మాత్రం కంప్లీట్ యాక్సెస్ మాత్రం ఉందన్నమాట. ఈవెన్ సెమినార్ రూమ్లో కానీ లేకపోతే ఇంకా కొన్ని నో అడ్మిషన్స్ ఉన్న వాటిలలో కూడా వాడికి యాక్సెస్ ఉంది. ఎందుకంటే వాడు ఒక పోలీస్ ఇన్ఫార్మర్ లాగా జాబ్ చేస్తున్నాడు కాబట్టి వాడికి యాక్సెస్ ఉంది. సో వీడు ఒక బేవార్జ్ గాడు, ఆల్రెడీ వాడికి 4 మ్యారేజెస్ అని, 3 మ్యారేజెస్ ఆల్రెడీ బ్రేకప్ అయ్యాయన్నమాట. అది కూడా ఏంటంటే మ్యాన్ హ్యాండిల్, ఉమెన్ హ్యాండిల్ చేసి వాళ్ళని వైఫ్స్ని కొట్టి తిట్టి టార్చర్ పెట్టి 3 వైఫ్స్ మాత్రం స్టార్టింగ్లో వాడిని వదిలి వెళ్ళిపోయారు. ఫస్ట్ 3 వైఫ్స్, సో 4th వైఫ్ వాడు మ్యారేజ్ అయిన తర్వాత 4th వైఫ్ రీసెంట్లీ తను కూడా చనిపోయింది. ఏదంటే క్యాన్సర్ వచ్చి తను కూడా చనిపోయింది రీసెంట్లీ. అది కూడా ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఒక పెద్ద ఉమెనైజర్ అని చెప్పి మాత్రం తెలిసింది. సో అక్కడ ఉన్న నేబర్స్ కానీ అక్కడ ఎవరైనా చెప్ప అడిగితే కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారంటే, వాడి కోసం వాడు ఎప్పుడైనా సరే నైట్లలో రాత్రిలో పుట్టినే ఇంటికి వస్తాడు అని చెప్పి మాత్రం చెప్తున్నారనమాట. నైట్లలో వస్తాడు, ఎప్పుడు తాగి ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్లో వాడిని జాబ్ చేసి వాడు చేస్తున్నాడు జాబ్. సో చేసుకుంటూ కూడా అవుట్ సోర్సింగ్ లాగా చేసుకుంటూ కూడా వాడిని ఎలా సపోర్ట్ చేసుకుంటూ వాడిని ఇలా కాపాడుతూ వస్తున్నారు అనేది మాత్రం ఆ భగవంతునికి తెలుసా, పోలీస్ వాళ్ళకే తెలుసు అక్కడ ఏంటనేది. 6 o'clock నుంచి 6 o'clock మధ్యలో జరిగిన రేప్ ఇన్సిడెంట్లో అసలు విక్టిమ్ ఎవరని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే తెలిసింది ఏంటంటే, వీడు పెట్టుకున్న హెడ్సెట్ అక్కడ పడిపోయింది. సో అది వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అది దొరికింది. అది కాకుండా బయట సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తే అరౌండ్ 3 o'clock వీడు లోపలికి నెమ్మదిగా హాస్పిటల్లోకి మాత్రం వచ్చాడు. ఆ తర్వాత 45 మినిట్స్ తర్వాత హీస్ గోయింగ్ బ్యాక్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్. సో ఈ ఇన్సిడెంట్ ఇది చూసిన తర్వాత ఈ ఫుటేజ్ని పట్టుకొని బేస్డ్ ఆన్ దిస్ ఫుటేజ్ పోలీస్ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ హిమ్. సో పట్టుకున్న తర్వాత వీని ఇన్వెస్టిగేట్ చేస్తే గాట్ టు నో, ఆ ప్రాటెస్ట్లో అంత అజిటేషన్ జరిగిన తర్వాత గాట్ టు నో వాడు తప్పు ఒప్పేసుకున్నాడు అనమాట. హీ ఈజ్ ది రియల్ విక్టిమ్ అని చెప్పేసి వాడేసాడు. సో ఇది వీడు 3 o'clock హాస్పిటల్లోకి రావడానికి వీడికి ఎలా తెలుసు దట్ షీ స్లీపింగ్ ఇన్సైడ్ అ సెమినార్ రూమ్ అని చెప్పేసి, హౌ దట్స్ అ మెయిన్ పాయింట్. సో గమనించాల్సింది ఇదనమాట, దట్స్ అ మెయిన్ పాయింట్ ఏంటంటే వీడికి ఇన్సైడ్ అంటే కంపల్సరీ ఎవరో, దేర్ ఈస్ సంబడీ ఇన్ ది హాస్పిటల్ హూ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ ఇన్ఫార్మింగ్ హిమ్ దట్ షీ స్లీపింగ్ ఇన్సైడ్ ద సెమినార్ రూమ్. అంటే లోపల హాస్పిటల్లో సెమినార్ రూమ్లో తను పడుకుంది అంటే తను నిద్రపోతుంది అని చెప్పి ఎవరో తప్పకుండా ఇన్ఫార్మ్ చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్లో ఏది కూడా బయటపడలేదు, ఎట్లా ఏంటనేది క్లియర్గా ఇన్ డీటెయిల్ రిపోర్ట్ బయటికి రాలేదు. అది అనమాట మన అక్కడున్న వాళ్ళ పోలీస్ బృందం చేస్తున్న గ్రేట్ వర్క్ అనమాట. ఇది కోల్కతా పోలీస్ బృందం చేస్తున్న గ్రేట్ వర్క్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడాను వాడు ఇన్ డీటెయిల్ రిపోర్ట్ మాత్రం ఏంటనేది వాడితో చెప్పించలేకపోయారు, మళ్ళీ బయట పెట్టలేదు, ఏందో తెలియట్లేదు. ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో కూడా అన్నిట్లలో చెప్తుంది అదే అనమాట, ఇది రేప్ అనేది కాదు బట్ ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పి క్లియర్గా అంటున్నారు. సో ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయట పడిన కొన్ని కొన్ని ఇంటుంటేనే ఎట్లా అంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది అనమాట. అంత డేంజర్గా ఈ విధవలంతా కలిసి చేసినారు. యాక్చువల్లీ ఏంటంటే వాట్ వీ గాట్ టు నో ఇస్ లైక్ సంజయ్ రాయ్ అనే ఒక్క బేవార్స్ నా కొడుకు మాత్రమే, ఆ బేవార్స్ గాడు మాత్రం ఒక్కడే రేప్ చేసినాడు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ ట్రూ. ఏంటంటే ఈ ఇన్సిడెంట్లో ఇట్స్ నాట్ ది ఓన్లీ వన్ గాయ్, బికాస్ దాంట్లో రిపోర్ట్లో వచ్చిన వాటికి తెలిసి ఇట్ మే బి అరౌండ్ 8 to 10 people హూ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రేపింగ్ అండ్ మర్డరింగ్ హర్ అని చెప్పి క్లియర్గా రిపోర్ట్లు అర్థమవుతుంది. అది కూడా ఎలా అనేది చెప్తాను. సో మేబీ ఈ రిపోర్ట్ గురించి నేను వివరంగా చెప్తుంటే మీకు వింటుంటారా ఇదేంది అని చెప్పి కొద్దిగా డిస్టర్బ్ అవ్వచ్చు. బట్ ట్రూత్ ఇస్ ట్రూత్, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇంకా దానికి ఇంకా వేరేది ఏం లేదు, బికాస్ అంటే బాడీ మొత్తం అన్ని ఇంజూరీస్.
తన బాడీ మొత్తం ఇంజ్యూరీస్, తన హెడ్ ఇంజ్యూర్, తన ఐస్ ఇంజ్యూర్, తన లిమ్స్ ఇంజ్యూర్, తన లెగ్స్ ఇంజ్యూర్డ్ అయిపోయాయి, తన స్టమక్ ఇంజ్యూర్డ్ అయిపోయి, తన లిప్స్ ఇంజ్యూర్డ్ అయిపోయింది, తన నాస్ట్రిల్స్ లోపల ఇంజ్యూర్ అయిపోయింది, తన ఇయర్స్ టోటల్గా బాడీ మొత్తం. డాక్టర్ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే ఇంజ్యూర్ కాని చోటు ఎక్కడ కూడా లేదు తన బాడీలోని మాత్రం డాక్టర్ చెప్తున్నాడు అనమాట రిపోర్ట్ని చూసి. సో ఏంటంటే ఎంత దారుణంగా చంపారంటే ఈ విధవలు స్పెక్స్ పెట్టుకుంటున్నారు. ఆ స్పెక్స్ ఏంటంటే తను ఇంతమంది కలిసి టార్చర్ చేస్తుంటే తట్టుకోలేక ఎంత ట్రై చేసిందో విడిపించుకోవడానికి. సో అరుస్తుంటే గొంతు మూసేసినారు, తన నోరు మూసేసినారు, తను అరుస్తుంది నాకు తెలిసి అయితే ఇంకా కాలు పెట్టి ఎంత దొక్కేసినారో ఆ గొంతుని. వెన్ను చెప్తుంటేనే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. సో అలా తను నెక్ కార్టిలేజెస్ ఏదైతే ఉందో నెక్ థైరాయిడ్ కార్టిలేజ్ అది కూడా బ్రేక్ అయిపోయింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా బ్రేక్ అయిన తర్వాత ఇంకా తను ఏం అరుస్తుంది పాప, ఎంత దారుణం రా మీరు నిజంగా, మీరు అసలు మనుషులా విధవలారా, మీరు అసలు పశువులారా, ఇంత కూడా ఒక అరే ఒక ఆడపిల్లని కూడా చూడకుండా మరి ఇంత డేంజర్ ఆరా. బాడీ మొత్తం అంతా ఎట్లా అంటే గోర్ల కాట్లు అంట, బాడీ మొత్తం ఎట్లా అంటే ఇంజురీ లేని ప్లేస్ లేదు పాపం తనకి, ఆ అమ్మాయికి ఇంజురీ లేని ప్లేస్ లేదని చెప్పి డాక్టర్ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే తను అరుస్తుందని చెప్పేసి హెడ్ బట్టి గోడ కొట్టేసినారంట. సో ఇంత దారుణంగా మ్యాన్ హ్యాండిల్, అరే ఒక ఆడపిల్ల పైన బలప్రయోగం. వింటుంటేనే బాడీ మొత్తం చల్లబడిపోతుంది. ఒక ఆడపిల్ల పైన బలప్రయోగం, అరే మొగోడై ఉండి మొగోళ్ళై ఉండి ఒక ఆడపిల్ల పైన బలప్రయోగం ఏంట్రా, అర్థం కాదు. అది కూడా ఒక్కరు కాదురా, మీరు ఎంతమంది చేసి ఉంటారు, 8 10 మంది? నాకు తెలిసి ఈ విధవలకి కరెక్ట్ మొగోడు తగులుకోలేడు అనుకుంటు ఇప్పటిదాకా. అందుకోసమే ఆడపిల్ల పైన అత్యాచారాలు చేసుకుంటూ బలప్రయోగాలు చేస్తున్నారు. ఈ విధవలకి కరెక్ట్ మొగోడు దొరకలేడు అనుకుంటా, అందుకోసమే ఆడపిల్లల పైన ఇవన్నీ ప్రయోగాలు, విధవ ప్రయోగాలు. ఇంకో రిపోర్ట్ చదువుతుంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి రిపోర్ట్లో చదువుతుంటే ఎంత దారుణంగా ఉందంటే లెగ్స్ మొత్తం రైట్ యాంగిల్ అయిపోయాయంటే రెండు లెగ్స్ కూడాను. అంటే తను తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసి ఉంటుంది పాపం, తను ఎంత ప్రయత్నం చేసి ఉంటుంది. అసలు నాకు ఇప్పటి కూడా అర్థం కానీ ఏంటంటే తను ఎంతో అరిచి ఉంటుంది కదా, ఎంతో ప్రయత్నం చేసి ఉంటుంది. అసలు ఎవరికి కూడా ఇన్పియలేదా లోపల హాస్పిటల్లో, అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో తన కేకలు తన అరుపులు ఎవరికి ఇన్పియకుండా ఆ సెమినార్ రూమ్ నుంచి? ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది క్లియర్గా చెప్తున్నారు. ఇంకో ఈ రిపోర్ట్లో ఇంకో ఎట్లా అంటే చాలా అగ్లీ తృప్తి గురించి చెప్తున్నాను మీకు. ఒక భయంకరమైన నిజం ఏంటంటే తన వజైనా నుంచి ఆల్మోస్ట్ 150 ml లిక్విడ్ దొరికిందంట. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆల్మోస్ట్ 8 to 10 members ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి డాక్టర్ క్లియర్గా చెప్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత బ్రూటల్గా రేప్ చేసినారు అనేది, ఎంత బ్రూటల్గా, ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పేసి ఇది అర్థం చేసుకోండి. అసలు ఇటువంటి మాట్లాడుతుంటే చెప్తుంటేనే ఇట్లా బాడీ మొత్తం ఇట్లా బ్లడ్ అనేది ఇట్లా వేడైపోతుంది. ఆ విధవకి సంజయ్ రాయ్ గారి ఇంట్లో ఆడపిల్లలు ఎట్లా అంటే వాడికి కూడా సిస్టర్స్ ఉన్నారంట, వానికి కూడా మదర్ నెంబర్. ఒక్కరు గుర్తురాలేరారా మీకు? అమ్మాయి అంత అరుస్తుంటే అంత పెయిన్గా ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది అమ్మాయి. సో ఇది పోస్ట్ మార్టం చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్. రిపోర్ట్ చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందనేది, రిపోర్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. వింటుంటేనే చాలా బాధ అయిపోతుంది అసలు ఇదేంటనేది. అందుకోసమే నేను ఈ వీడియో మాత్రం చెయ్యాలని చెప్పి డిసైడ్ అయిపోయినాను. సో ఏంటంటే యూట్యూబ్ అంటే ఓన్లీ మనీ మేకింగ్ కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ ఎట్లా అంటే ఫేమ్ తెచ్చుకోవడం కానీ, నేను కూడా ఏంటంటే ఒక టాప్ లెవెల్ వెళ్ళిపోవాలని అసలు కాదు. యూట్యూబ్ అంటే బాధ్యత కూడా. సో ఇలాంటి వాయిస్ రేజ్ అయినంత వరకు ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. వాయిస్ రేజ్ చేయకపోతే ఎప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మన ఢిల్లీలో జరిగింది నిర్భయ, నిన్న తెలంగాణలో దిశ, ఆ తర్వాత కత్వా రేప్ కేస్, ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్, ఆ తర్వాత మన దగ్గర కూడా మనకు చుట్టుపక్కలనే కూడా జరగవచ్చు. ఇది మీరు మాత్రం తప్పకుండా విని గ్రహించుకోండి. వాయిస్ రేజ్ అయినంత వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి విధవలు బయట దొరుకుతూనే ఉంటారు, ఇంకా ఇలాంటివి చేస్తూనే ఉంటారు. వాయిస్ రేజ్ అయినంత వరకు మీరు ఎప్పటి వరకు గమ్మునుంటారో, మంచోళ్ళు ఎప్పటి వరకు కామ్ ఉంటారో
ఇలాంటి పేదవాళ్ళు ఎప్పుడు తొక్కుకుంటూనే పోతారు మిమ్మల్ని, గుర్తుంచుకోండి. ఇది మాత్రం నిజం. సో వాయిస్ రేజ్ చేయాలి తప్పకుండా, ఇలాంటి ఏం చూసినా కూడా వాయిస్ రేజ్ చేయాలి. సో ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఇప్పుడు పోలీస్ యాక్షన్లోకి వచ్చింది. సో పోలీస్ యాక్షన్లోకి వచ్చిన తర్వాత, పోలీస్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, పోలీస్ యాక్షన్లో వచ్చింది, వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు హాస్పిటల్ బృందం ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి ఇన్ఫామ్ చేసినారు, కాల్ చేసి. ఏమని ఇన్ఫామ్ చేసినారు, సో అండ్ సో మీ పాప సెమినార్ రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది అండి. ఎంత గొప్పలో చూడండి, వీళ్ళు ఫాదర్ మదర్కి ఫోన్ చేసి మీ పాప సూసైడ్, నైట్ 11 o'clockకి తను ఫోన్ చేసిన తర్వాత డిన్నర్ చేసి వాళ్ళ కొలీగ్స్తోని రూమ్లో వెళ్ళి పడుకునే ముందు ఒక్కసారి వాళ్ళ మదర్తో ఫోన్ చేసి క్లియర్గా చాలా బాగా మాట్లాడి మదర్తో మాట్లాడి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. అంత బాగున్న తర్వాత సడన్గా ఫోన్ చేసి ఇట్లా మార్నింగ్ మీ పాప సూసైడ్ చేసుకుంది ఇట్లా సెమినార్ రూమ్లో అని చెప్పి చెప్తే ఏ ఫాదర్ మదర్ ఎట్లాంటి పేరెంట్స్కి ఎలా ఉంటుంది, ఏ ఫాదర్ మదర్ కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అది ఏంటనేది, అది చాలా ఎట్లా అంటే చాలా కన్ఫ్యూజన్ అంటే ఇది చాలా పెద్ద కేవస్ అనమాట. ఎట్లా అంటే ఫాదర్ మదర్కి ఏంటిది అని షాక్ అయిపోయి వెంబడే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారండి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే హాస్పిటల్లో తన బాడీని అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ అనే ఒక విధవ ఉన్నాడు, వాడు ఒక పెద్ద విధవ, వాడు సందీప్ ఘోష్ అనే ఒక పెద్ద ఒక హాస్పిటల్ ప్రిన్సిపల్, వాడు ఒక పెద్ద విధవ. ఎందుకు పెద్ద విధవ అంటున్నానంటే వాడి పైన ఆల్రెడీ ఎన్నో కంప్లైంట్స్ రేజ్ అయి ఉన్నాయి. ఈస్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం, బట్ హి గాట్ ట్రాన్స్ఫర్డ్ టు ఇంటూ డిఫరెంట్ హాస్పిటల్స్ ఇంటూ డిఫరెంట్ రోల్స్ 3 times అన్న మినిమం ట్రాన్స్ఫర్ అయిందంట. బికాస్ ఆఫ్ ది కంప్లైంట్స్ వాడి పైన ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాడు 3 times వేరే హాస్పిటల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాడంట. బట్ వాడికి 3 times అయినాక కూడా మళ్ళీ రిటర్న్ రావడం ఇదే హాస్పిటల్లోకి రిటర్న్ రావడం, మళ్ళీ ఇదే పొజిషన్ తీసుకోవడం, మళ్ళీ ఇదే పొజిషన్లో ఉండడం, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ కంప్లైంట్స్ అన్ని మళ్ళీ ఇదే హాస్పిటల్లోకి వచ్చి ఇదే పొజిషన్ తీసుకొని ఉండడం అంటే చాలా విచిత్రంగా ఉంది. ఏంటంటే ఇది అంటే వీనికి ఏదైనా పెద్ద శక్తులు ఏమైనా హెల్ప్ చేస్తున్నాయా ప్రిన్సిపల్ గారికి, లేదు వీనికి ఏమైనా పొలిటికల్ సపోర్ట్ ఏమైనా ఉందా? న్యూస్ ఛానల్లో మాత్రం పొలిటికల్ సపోర్ట్ ఉందని చెప్పి మాత్రమే చెప్తున్నారు. వీనికి ఏముంది మరి, వీడు బయటికి వెళ్ళిన వాడు విధవ, మళ్ళీ ఇదే హాస్పిటల్లోకి రావడం ఒక్కసారి కాదు 2 times కాదు 3 times అట్లా. సో వాడిని రిక్వెస్ట్ చేసుకుంటే, వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసుకున్నట్టు ఫాదర్ మదర్ అట్లీస్ట్ బాడీని చూడనియండి లేపటికి వెళ్ళనియండి అని అంటే వాళ్ళకి 3 hours పట్టిందంట. అంటే 3 గంటలు వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి, వాళ్ళ తన కూతురు బాడీని చూసుకోవడానికి 3 గంటలు టైం పట్టేసింది. ఒకటి కాదు 2 కాదు 3 గంటలు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ ఏడుస్తూ బయట హాస్పిటల్లో ఉన్న ఫాదర్ మదర్కి ఎట్లాంటి పెయిన్ ఉంటుంది లోపల బిడ్డ చనిపోయి ఉంటా, అరే నైట్ బాగా మాట్లాడిన తన బిడ్డ చనిపోయింది అది కూడా సూసైడ్ చేసుకునేది హాస్పిటల్లో అంటే వాళ్ళ ఫాదర్ మదర్కి ఎలా ఉంటుంది, బయట ఎంత షాకింగ్ ఉంటుంది. అది కూడా తన సొంత కూతుర్ని బాడీ చూసుకుందామంటే లోపలికి వెళ్ళనియకుండా 3 గంటలు బయట పెట్టినారు వీళ్ళు. 3 గంటలు బయట పెట్టి రిక్వెస్ట్ చేస్తే కూడా వెళ్ళనియకుండా ఏంది ఇది, అసలు ఏంటి నిజం, అసలు అంటే జరిగింది ఏంది ఇది? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం ఏంటి, షీ కమిటెడ్ సూసైడ్ అని చెప్పేసి చెప్పినారు. సరే అని జరిగింది ఏంది అక్కడ, కోల్డ్ బ్లడ్ రేప్ అండ్ మర్డర్ అది జరిగింది. సో లోపలికి పోతే ఏంటంటే వీళ్ళ భయం ఏంటంటే లోపలికి వెళ్తే మొత్తం అంతా అక్కడ జరిగిన ఎవిడెన్సెస్ ఏమైనా దొరుకుతాయేమో, అక్కడ మొత్తం బ్లడ్ షెడ్ అయింది మొత్తం. ఆ రిపోర్ట్లో మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది కూడా ఉంది, మొత్తం కంప్లీట్గా అక్కడ ఏంటంటే ఐస్ నుంచి బ్లడ్, ఐస్ నుంచి వాటర్, ఎంత ఏడిచిందో తెలియదు కానీ ఐస్ నుంచి వాటర్, ఐస్ నుంచి బ్లడ్, నోస్ నుంచి మౌత్ నుంచి బ్లడ్, ప్లస్ దాంతోపాటు తనకు చాలా బ్లీడింగ్ జరిగిందంట. సో దీన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసి ఎంత దారుణంగా రేప్ చేసినారు ఈ విధవలను. సో ఇదంతా బ్లడ్ షెడ్ అయిపోయింది, షీఈస్ హాఫ్ నేక్డ్ అంటే బట్టలు ఎట్లా అంటే మొత్తం కంప్లీట్గా బట్టలు కూడా లేవు, షీఈస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆన్ ద ఫ్లోర్ పడిపోయింది, ఈవెన్ బట్టలు కూడా సరిగ్గా లేవు తను. ఎటువంటి మనుషులరా మీరు, అసలు మీరు మనుషులేనారా, అసలు మీరు మనుషుల జంతువులు, అసలు ఇటువంటి వాళ్ళు బతకొచ్చా, అసలు
ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ హాస్పిటల్ బృందం కానీ వీళ్ళు ఇన్ఫామ్ చేసినది ఏంటంటే సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా నేను ఉంటారా? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఎవరు అడగరా? వాళ్ళని వాడిని అడగరా? వెదవని ఆ సందీప్ ఘోష్ కానీ ఎవరు అడగరా? ప్రిన్సిపల్ అయి ఉండి ఛార్జ్ తీసుకున్న తర్వాత నీకు ఇంత కూడా సెన్స్ లేదారా? నీ కింద ఉన్న ఎంప్లాయీస్ని ఎలా చూసుకోవాలని చెప్పి డాక్టర్స్ని 36 hours వర్క్ చేసిన, టైర్లెస్లీ 36 hours వర్క్ చేసిన ఒక అమ్మాయి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మరి చేసిన తప్పేంటి? అంటే పోయి రెస్ట్ తీసుకోవడం అంటే 36 hours ఎట్లా అంటే సర్వీస్ చేయడమేనా తప్పు? తను చేసిన తప్పు, తను చేసిన తప్పు అదేనా? 36 hours రిలెంట్లెస్లీ టైర్లెస్లీ ఎట్లా అంటే సర్వీస్ ఇచ్చి పోయి కొద్దిసేపు డిన్నర్ ఫినిష్ చేసి పడుకుంటే కొద్దిసేపు నిద్ర పోతే వెళ్ళి చేసిన తప్పదా? అంటే అందరు చూసి బ్రేక్ చేసి చంపేయాల? అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి మైండ్లో. అంటే అసలు జరిగింది ఏంది? వీడు వెళ్ళినా కొద్దీ వేరే హాస్పిటల్కి, వీడి పైన ఉన్న కేసెస్కి వీడు వేరే హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీడు మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తున్నాడు? అంటే వీడి ఇంకేమైనా శక్తి ఉందా? లే, వీడేమైనా దేవుడా? వీడు వెళ్ళినన్ని సార్లు మళ్ళీ ఇక్కడికి రావడానికి? వీడిని పక్కన పెడితే సంజయ్ రాయ్ గాడు, వీడు ఒక ఏంటంటే ట్రైన్డ్ బాక్సర్ అంట, పీకుడు గాడు ట్రైన్డ్ బాక్సర్ అయ్యి వీడు ట్రైన్డ్ బాక్సర్ అంట. అంటే న్యూస్ ఛానల్స్లలో వింటుంటే ట్రైన్డ్ బాక్సర్ అంట అది ఇది. అరే, అటువంటి ట్రైన్డ్ బాక్సర్ అయితే నీ ప్రతాపము ఒక కరెక్ట్ మొగంతో పెట్టుకో రాదురా? ఆడలతో ఏందిరా మ్యాన్ హ్యాండిల్ సిగ్గు లేకుండా మొగలతో పెట్టుకోరా? పెట్టుకో, మొగలతో పెట్టుకో. నీకు ఒకవాడు మొగలు కరెక్ట్ తగలుకోలేడు అనుకుంటారు నా లాంటి ఈ విధవ. వీడిని పోలీస్ వాళ్ళు ఎలా పట్టుకున్నారు అంటే, ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళ మదర్ వీళ్ళ ఫాదర్ వచ్చేసినారు. వచ్చిన తర్వాత దే ఆఫ్టర్ 3 hours ఆఫ్ స్ట్రగుల్ వాళ్ళు బయట రిక్వెస్ట్ చేసుకుంటూ ఆఫ్టర్ 3 hours దే అలౌడ్ ఇన్ ఇన్సైడ్. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే షీఈస్ హాఫ్ నేక్డ్, కంప్లీట్గా బ్లడ్ షెడ్, షీఈస్ బ్రూటలీ బీటన్ అప్, షీ వాజ్ మ్యాన్ హ్యాండిల్డ్, చేతులు మొత్తం తిరిగిపోయినాయి, మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ స్క్రాచెస్, ఆ ప్రైవేట్ పార్ట్స్ మొత్తం తన పైన మొత్తం అన్ని స్క్రాచెస్. ఏం మనుషులు రా మీరు! ఆ రిపోర్ట్ చదువుతుంటే చెప్తుంటేనే నాకు ఇంకా మెంటల్ బిడ్డ మీకు ఎవరు కరెక్ట్ మొగడు దొరకలేను, లేకపోతే కిందికి గుచ్చితే చౌలాలకి పొగలెళ్ళాల మీకు, అర్థమైందా? బట్ ఈ విధవల్ని వదిలితే మాత్రం ఎప్పటికి ఇంకా ఇంక ఇట్లాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి జరుగుతాయి, నిర్భయ జరుగుతుంది, దిశ జరుగుతుంది, కత్వా రేప్ కేసు జరుగుతుంది, ఇలా కోల్కతా జరుగుతుంది, మనకు తెలియని ఇంకెన్నో రేప్ కేసులు జరుగుతున్నాయి, అవి జరుగుతాయి. రేప్ మన ఇంటి పక్కన మన ఇంటి ఎదురు కూడా జరగచ్చు. సో అందరు మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి చిన్న ఏం ఇష్యూ అయినా కూడా రిపోర్ట్ చేయండి, వాయిస్ రేజ్ చేయండి. ఆ వాయిస్ రేజ్ చేయడం వల్ల ఇలాంటి వెదవులకి భయం అట్లీస్ట్ భయం కలిగైనా ఇవన్నీ చేయకుండా కొద్దిగా దూరం ఉంటారు. ఇక్కడి వరకు రిపోర్ట్స్ వచ్చాయి. సో మనం మాట్లాడుకున్న దాంట్లో ఇక్కడి వరకు రిపోర్ట్స్ వచ్చేసినాయి. వాళ్ళ ఫాదర్ మదర్ వీళ్ళందరూ వచ్చారు, చూసినారు, పెద్ద అజిటేషన్ స్టార్ట్ అయిపోయింది. అందరు హాస్పిటల్లో డాక్టర్స్ కానీ మొత్తం స్టాఫ్ కానీ మొత్తం అందరు అల్ల కొల్లారం అయిపోయి మొత్తం వచ్చేసింది. అంత అయిపోయి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. షీఈస్ ఇమీడియట్లీ టేకన్ ఇన్ టు ఎట్లా అంటే హాస్పిటల్లో ఉంటారు కదా, చెకప్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మన్ని మెడికేషన్ ఇవన్నీ ఇవ్వడానికి ఇంకేమేమి ట్రై చేస్తారో తెలియదు కానీ మొత్తం అంత చేయడం స్టార్ట్ చేసినారు. తర్వాత ప్రొటెస్ట్ చేస్తుంటే ఇప్పుడు గవర్నమెంట్ కేమ్ ఇన్ టు యాక్షన్. సో అక్కడ ఉన్నది ఎవరు? గవర్నమెంట్ టీఎంసీ మమతా బెనర్జీ. ఆమె ఇంతేంటంటే ఈ పాయింట్ ఏంటంటే మీరు అందరూ, షీఈస్ అ చీఫ్ మినిస్టర్, ఓకే, షీఈస్ అ చీఫ్ మినిస్టర్, she is in charge of everything of the state, she is the head of the state, she has a power to handle the police. ప్రతి ఒక్క ఫోర్స్ తన చేతిలోనే ఉంది. వింత ఏంటంటే తను కూడా ప్రొటెస్ట్లోకి చూసింది. డాక్టర్స్ అందరు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం కరెక్ట్గా వివరంగా తెలుసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు తొందరగా ఇది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి ఏదైతే ఉందో శిక్ష చేయాలని చెప్పేసి దే ఆర్ ప్రొటెస్టింగ్ ఇట్. ప్రొటెస్ట్ చేస్తున్న తర్వాత ఆల్మోస్ట్ 1000 members of mobs
వచ్చి డాక్టర్స్ని అటాక్ చేయడం. ఎక్కడికైనా వచ్చిర్రు వీళ్ళంతా రాత్రంతా, 1000 మంది గుండాగాన్లు ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఆ డాక్టర్స్ని కొట్టడం ఏందిరా, వాళ్ళు సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళతోనైనా, ఎవరినైనా కొట్టిర్రా, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి దొంగతనాలు చేసినారా, లేకపోతే మీ ఇంట్లో నుంచి ఏమైనా ఎత్తుకోబోతుర్రా, లేదు మీ ఇంట్లో వచ్చి ఏమన్నా గొడవ పెట్టుకొని మీ ఇంట్లో అందరినీ గుర్తుర్రా, ఎక్కడ ఏం చేసినారు వాళ్ళు? సైలెంట్గా ప్రొటెస్టేగా చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినారా మీరంతా? 1000 మంది వచ్చి అది కూడా మొత్తం అంతా వచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కొట్టడం, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని కొట్టడం, లోపల ఆ సెమినార్ రూమ్లో వెళ్ళి మొత్తం కంప్లీట్గా హాస్పిటల్ వ్యాండలైజ్ చేయడం. ఈడ గమనించాల్సింది ఏంటంటే, హాస్పిటల్ వ్యాండలైజ్ ఎందుకు చేస్తున్నారు, సెమినార్ రూమ్ని వ్యాండలైజ్ ఎందుకు అంటే, ఎవిడెన్స్లని మొత్తం ఏదైతే ఉందో, ఎవిడెన్స్లెస్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ క్లియర్ చేయడానిక. हम लोग यहाँ के रेसिडेंट्स डॉक्टर हैं, आप यहाँ का कंडीशन देख सकते हैं. एविडेंस ने मतलब क्लियर किया था इनका, అండ్ ఎవిడెన్స్ క్లియర్ చేస్తే వాడు నిర్దోషి అయిపోయి వాడు తప్పించుకొని పక్క జరిగిపోవడానిక. అండ్ ఇంక ఇటువంటి ఇంకా జరగాలనా, దీంతో సరిపోలేదు ఇంకా జరుగుతూనే ఉండాలనా? అంటే మీరు సేఫ్ అయిపోయి మీరు పక్కన జరిగిపోతారా? అంటే మీకు ఈ ఏం దుష్టశక్తి ఉంది, లేకపోతే ఏమైనా మహాశక్తా దుష్టశక్తా వీని వెనుక, వీడు సంజయ్ రాయ్ వెనుక ఉండి వీని నడిపిస్తుంది? అంటే వీడు ఎంత వీని కాన్ఫిడెన్స్ చూడు, వీడిది వీడెంత దరిద్రుడు అంటే పరమ దరిద్రుడు. వీడు ఎటువంటి దరిద్రుడు అంటే, వీడు ఇదంతా ఇక్కడ దాకా అయిన తర్వాత వీడు కరెక్ట్గా 45 మినిట్స్ తర్వాత బయటికి వెళ్తున్నాడు వీడు హాస్పిటల్ నుండి. అంటే ఆల్మోస్ట్ 3:45 అయిన తర్వాత బయటికి వెళ్తుంటే ఆ కెమెరాలో క్యాప్చర్ అయిన తర్వాత వీడని చెప్పి తెలిసింది. సో వీడు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళినాడు, వెళ్ళి పోలీస్ బ్యారాక్లో నిద్రపోయినాడు. ఆ తర్వాత వెళ్ళి మొత్తం వీడు వేసుకున్న డ్రెస్ మొత్తం బ్లడ్ షెడ్ అయిపోతే ఆ బ్లడ్ స్టెయిన్స్ ఉన్న మొత్తం అంతా క్లోత్స్ మొత్తం అన్ని విని ఉతుక్కొని పక్కన పెట్టి వీడు నిద్రపోయాడు. తర్వాత వీడని చెప్పి కస్టడీలోకి తీసుకుంటే మొత్తం బయటపడింది. సో వీని డేర్ చూడు అంటే, ఎవడేం చేసినా కూడా నన్ను ఎవడేం పీకలేడు, ఎవడేం పీకుతాడు నన్ను, ఇదా? లేకపోతే నన్ను ఎవరేం చేయలేనన్నా? ఆడు పోయి పోలీస్ బారాక్లో నిద్రపోయిందంటే ఇంత భయం లేకుండా ఆలోచించండి, ఇంకేంకా వీడు ఎంత ఆలోచిస్తున్నాడు అని చెప్పి వీడికి ఎంత డేర్ ఉందని చెప్పి ఆలోచించండి. డాక్టర్స్ని కొట్టడం ఏందిరా నాయన, వాళ్ళు హాస్పిటల్లో సర్వీస్ ఇవ్వడానికే కదా ఉన్నారు. అరే ఒక్కసారి ఆలోచించండి రా, వాళ్ళకి ఇట్లా సర్వీస్ ఇవ్వకుండా మేము చేయమని చెప్పి నిన్న కరెక్ట్గా కంప్లీట్గా ఇట్లా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కంప్లీట్గా హాస్పిటల్ సర్వీసెస్ అంటే ఏదైతే ఉందో మొత్తం స్టాప్ చేయాలని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకొని మొత్తం అంతా ఆపేసినారు. ఒకవేళ అలాగే కంటిన్యూ ప్రొటెస్ట్ చేసినారు అనుకో, ఏమవుతుందా? ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఏమన్నా అవుతుంది, ఎవరికన్నా హాస్పిటల్కి వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఏమైతే వాళ్ళకి ఇట్లా అనుకున్నారే అనుకో, వద్దు మేము ఇయ్యద్దు సర్వీస్, ఎందుకంటే సేఫ్టీ లేదు, వాళ్ళకి సేఫ్టీ లేని సర్వీస్ ఎలా ఇస్తారు? ఇలాంటి విధవాళ్ళు ఇంకొచ్చి ఇంకేమైనా చేయనిక, సేఫ్టీ లేనప్పుడు ఇంకేం చేస్తారు? అంటే డాక్టర్స్ అనేటోళ్ళు ఎట్లా అంటే సాఫ్ట్ టార్గెట్స్ అరా మీకు, ఎక్కడ చూస్తే అక్కడ పట్టుకొని ఇవన్నీ చేయడు ఏందిరా నాయన ఇది? అంటే వాళ్ళకి సేఫ్టీ లేదనే కదా ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఉతగిస్తున్నారు, అలా పిచ్చా వాళ్ళకి ఏమన్నా బయట ప్రొటెస్ట్ చేయడానికి. 1000 మంది మాబ్ ఎడికిన వచ్చింది, 1000 మంది వచ్చి వాళ్ళపైన అటాక్ చేయడం ఏంది, మొత్తం హాస్పిటల్ని బ్యాండలైజ్ చేయడం ఏంది, ఎవిడెన్సెస్ని మొత్తం తీసి పక్కన దుబ్బేయడానికి మీరు అంతా చేస్తుంది అంతా. ఎక్కడి నుంచి వచ్చారా 1000 మంది? ఎవరా 1000 మంది? ఎవరు పంపించినారు? అంటే వీని చుట్టాలా 1000 మంది? లేకపోతే వీనికి ఎవరైనా పొలిటికల్ పార్టీ నుంచి ఏమన్నా వీనికి ఏమన్నా సపోర్ట్ ఉందా? ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు హెల్ప్ చేసి మొత్తం అంతా విని క్లీన్ చిట్ ఇచ్చి వీనికి పక్కన జరిపేద్దామన్నా? మరీ దారుణమైన విషయం ఇంకోటి ఏంటంటే దీంట్లో వినండి, ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క పాయింట్ నేను మాట్లాడుతున్నాను. మేబీ ఎట్లాంటి టైం టేకింగ్ వీడియో అనేది, బట్ కొద్దిగా ఓపికతో వినండి, ఈ వీడియోని చూడండి, కొద్దిగా ఓపికతో కంపల్సరీ చూడండి. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, వీడు ఎవడైతే సందీప్ ఘోష్ అని ఎవడైతే ఉన్నాడో ప్రిన్సిపల్, వాడు యాక్షన్ తీసుకోకపోవడం కాకుండా వానికి ఇంకేంటంటే ట్రాన్స్ఫర్,
వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్, ఇమ్మీడియట్గా అందరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, అజిటేట్ అవుతున్నారు వాడిపైన అని చెప్పేసి వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్. ఆ ట్రాన్స్ఫరే కాకుండా వాడు ట్రాన్స్ఫర్ అయిన వాడు డిమోట్ కాలే, సేమ్ పొజిషన్ పైన వేరే హాస్పిటల్కి పోడు, ప్రిన్సిపల్, మళ్ళా అక్కడ కూడా ఒక ప్రిన్సిపల్గా పోయినాడు. మళ్ళీ పోయినాడు పోయినాడు పోవచ్చా, మళ్ళీ రేపటి దిన మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఆల్రెడీ 3 times వచ్చినాడు కదా, మళ్ళీ 4th time వస్తాడు ఇక్కడ. మరి ఇంద్రనైనా చీచి చీచి చీచి, మరి ఇంత దారుణమా? అది సందీప్ ఘోష్ వాడు ఎవడు వీడు, అసలు ఏంది ఇదంతా కథ? ఎవడ ఇలాంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి, 1000 మాబ్ వచ్చి నైట్ లో అటాక్ చేసినారు వీళ్ళ పైన అని చెప్పేసి డాక్టర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మన గవర్నమెంట్ ఉన్నది కదా, మన ఎవరిదిదో నాకైతే తెలియదు, కానీ ఆమె మమతా బెనర్జీ, ఆమె ఎవరికి దీదో మరి నా మనకైతే తెలియదు పెద్దగా. సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ తనేం చేసిందంటే 40 members డాక్టర్స్ స్ట్రాంగ్గా నిలబడి ఎవరైతే 40 members చేసినారో ప్రొటెస్ట్, ఇవన్నిటిని చూసి జస్టిస్ కావాలని చెప్పేసి ఎవరైతే ప్రొటెస్ట్ చేసినారో ఆ 40 members ట్రాన్స్ఫర్ చేసేసి ఈ హాస్పిటల్ నుంచి 9 months సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేసి పుణ్యాత్మురాలు అలా ఆ పుణ్యాత్మురాలు ట్రాన్స్ఫర్ చేసింది, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయని కూడా ఎందుకు పోదాం, ఇంకా ఆమె దగ్గర అన్ని పవర్ ఉన్నాయి కదా, మొత్తం స్టేట్లో ఉన్న పవర్ మొత్తం ఆమె దగ్గర ఉంది కదా, ఆమె ఏమైనా చేయొచ్చు కానీ మాత్రం జస్టిస్ మాత్రం చెప్పు, జస్టిస్ వచ్చేలాగా మాత్రం జరగదు. సో ఈ మాబ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏందని క్వశ్చన్ రేజ్ చేస్తే ఇక్కడ పాలిటిక్స్, మళ్ళా వీడి మీద వాడు, వాడి మీద వీడు. రే నాయన, పార్టీలను వదిలి ఫస్ట్ అక్కడ ఉన్న పిల్లకి న్యాయం చేయండి రా బాబు, మీకేమన్నా నిజంగా ఏమన్నా ఉంటే ఆ పిల్లకి న్యాయం చేయండి రా నాయన. ఇంతసేపు నువ్వు నేను అని కొట్లాడుకునే బదులు ఒక్కసారన పట్టించుకొని ట్రై టు బి ఎ మ్యాన్ విత్ ద బిగ్ హార్ట్. ఫాదర్ మదర్ బాధని అర్థం చేసుకోండి, వాళ్ళంతా ఏడుస్తుంటే కూడా మీ పాలిటిక్స్ మీకు నడుస్తున్నాయి. నాకు అర్థం కాదు, సీఎం తల్లి నువ్వు నిజంగా దండం పెట్టాలా? నువ్వు ఒక మహాత్మురాలు, నువ్వు జలియన్ వాలా బాగ్లో అయింది కదా ఈక్విట్ ఇండియా మూమెంట్, జలియన్ వాలా బాగ్లో ఏ రేంజ్లో అయితే ప్రొటెస్ట్ చేసినారో అంత పెద్ద గిడ కోల్కతాలో అవుతుంది కదా. సో నువ్వేం చేస్తున్నావు అంటే, అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి అప్పుడు చేసినారు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వే ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు. ఏమని అమ్మాయికి న్యాయం జరగాలండి? ఇప్పుడు నవ్వాలా ఏడవాలా ఏమని అనాలా ఏమర్థమైతే లేదు. మెంటల్ ఎక్కుతుంది మైండ్ అయితే, మైండ్ మెంటల్ ఎక్కుతుంది. అన్ని నీ చేతిలో ఉన్నాక, పవర్ ఉన్నాక నీ చేతిలో, నువ్వే స్టేట్ హెడ్ ఉండి నీ దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ పవర్ ఉండి నీ దగ్గర ప్రతి ఒక్కటి ఉన్న తర్వాత నువ్వు ప్రొటెస్ట్లో దిగడం ఏంది? ప్రొటెస్ట్లో నువ్వు దిగడం ఏంది అంటే అందరు డాక్టర్స్ అందరు కలిసి మొత్తం ప్రతి ఒక్కరు, డాక్టర్సే కాకుండా ఈవెన్ కామనర్స్ ప్రతి ఒక్కరు కోల్కతాలో మొత్తం ఎట్లా అంటే హాస్పిటల్ దగ్గర గ్యాదర్ అయిపోయి అక్కడ నుంచి దింపేయాలా, షీ హ్యాస్ టు రిజైన్ అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్ చేయడానికి ఒక్క దగ్గర ఎట్లా అంటే యూనిట్ అయ్యారని చెప్పేసి భయం పడి ఈవెన్ షీ జాయిన్ ది ప్రొటెస్ట్. ఎట్లా అంటే నాతోనే కాదు, మరి ఎవరితో హ్యాండిల్ చేస్తారు స్టేట్? నీతో కాకపోతే ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఎవరు కాపాడతారు? అలా నువ్వే కాపాడకపోతే, నీకు ఓటేసి నేను గెలిపించిన తర్వాత నువ్వే కాపాడకపోతే నువ్వు ప్రొటెస్ట్లో జరగడదు పోవడం ఏంది తల్లి? నువ్వు మళ్ళా లాజిక్ ఏంటంటే, నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళకి నిలబడి నువ్వు ఏదైనా చెయ్యి, ఏమి లేకుండా ఒక్కటి ఆలోచించకుండా నేను కూడా ప్రొటెస్ట్లోకే పోతా, ఆమెకి న్యాయం జరగను, మళ్ళీ ఎవరు చేస్తారు? నువ్వు నీ సీట్లో నుంచి వాడు కూర్చుంటే ప్రొటెస్ట్ చేయడానికి నువ్వు కూడా రోడ్డు పైన ఎక్కుతా అంటే నీ ఏంది ఇదంతా? అక్కడ జరిగింది ఏంది? మీకు మానవ దృక్పథం అనేది లేదా? ఏమీ లేదా మీకు? ఎంతసేపు కొట్లాడుకుంటూనే ఉంటారా? అక్కడ మీ ముంగడ ఒక శవం అయ్యా ఒక పిల్ల, అంత మెరిట్ స్టూడెంట్, ఇంత చదువుకొని ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసి నీట్ ఎగ్జామ్ రాసి మెరిట్ ర్యాంక్ తీసుకొచ్చి స్టూడెంట్ ఉండి తను అంత కష్టపడి 36 hours షీఈస్ ఆన్ డ్యూటీ ఉన్న తర్వాత సర్వీసెస్ ఉంటే దట్ ఈస్ వాట్ ద జస్టిస్ యూ హ్యావ్ గివెన్ టు హర్. సో ఇవన్నీ ఆలోచించుండి
ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి, ఎందుకంటే బయట ఇది బయట జరుగుతుందని ఎప్పుడు అనుకోకండి. ఇవాళ బయట జరిగింది, రేపు మన ఇంటి పక్కలనే జరగవచ్చు, ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఇటువంటి విధవలు చాలా మంది ఉన్నారు బయట, వాయిస్ రేజ్ అయినంత వరకు దరిద్రం ఆగదు. ఇది మాత్రం గ్యారంటీగా రాసి పెట్టుకోండి, ఆలోచించండి. స్టార్టింగ్ నుండి ఆలోచించండి, పాయింట్ టు పాయింట్ ఆలోచించండి. ఈ అమ్మాయి లోపల నిద్ర పోయిందని చెప్పేసి ఈ అమ్మాయి లోపల ఎవడు ఇన్ఫార్మ్ చేసినాడు వాడికి? వీడు 3 o'clock రావడం అంటే ఎవడు ఇన్ఫార్మ్ చేసినాడు వీడిని? వీడు ఇప్పటిదాకా కూడా అరెస్ట్ అయ్యి ఇన్ని డేస్ అయిన తర్వాత కూడా వీడు మొత్తం కంప్లీట్ రిపోర్ట్ ఎందుకు ఇప్పటిదాకా బయట పెట్టలేదు? వీడు వీటితో పాటు ఇంకెంతమంది ఉన్నారు అని చెప్పి డౌట్ ఉన్నవారు, ఎట్లాంటి స్కెప్టికల్ ఉన్న వాళ్ళని ఎట్లా అంటే ఒక 20 మంది పైన తీసుకొచ్చి లోపల ఇన్వెస్టిగేషన్ మాత్రం చేస్తున్నారు పోలీసులు పట్టుకోవడానికి. ఓకే ఫైన్, దట్స్ అ గుడ్ జాబ్, వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. కానీ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు అనేది ఇంక ఇప్పటిదాకా పట్టుకోలేదు, అదొక పెద్ద వింత. ఇది అయిన తర్వాత వీడు సందీప్ ఘోష్ గాడు ఈ విధవ ఇంకా వాడిని ఇంకా బూతులు తిట్టినా తక్కువనే, వీడియోలో బూతులు మాట్లాడొద్దని చెప్పి నేను కంట్రోల్ చేసుకుంటున్నా. ఈ విధవ ఇన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినాక మళ్ళీ ఇక్కడికే రావడం ఏంది? వచ్చిన తర్వాత అసలు ఏం యాక్షన్ తీసుకున్నాడు? వీని వెనక ఎవరు ఉన్నారు? వీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? ఇంత అయిన తర్వాత ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ని ఈ 1000 మంది కంటే ఎక్కువ మాబ్స్ అంటే ఎంత గుండాగాన్లు వచ్చి కొట్టడం ఏంది? హాస్పిటల్ని ఇది 4th, ఈ హాస్పిటల్ని వచ్చి వ్యాండలైజ్ చేయడం ఏంది? వచ్చి ప్రూఫ్స్ అన్నింటిని ఎట్లా అంటే మొత్తం అంతా క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి వచ్చి మొత్తం సెమినార్ రూమ్ని హాస్పిటల్ అంతా డిమాలిష్ చేయడం ఏంది? ఇప్పటిదాకా పోలీస్ ఫోర్స్ ఇంకా వాళ్ళని పట్టుకోకపోవడం ఏంది? సీఎం ఇప్పుడు ఛార్జ్లో వచ్చి సండే వరకు ప్రతి ఒక్కరిని ఎట్లా అంటే, ఇప్పుడు లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఇవి, చీఫ్ మినిస్టర్ వచ్చి ఎవరెవరైతే ఇదంతా చేసినారో సండే వరకు నేను అందరినీ పట్టుకొని ఇస్తానని చెప్పేసి ఇప్పుడు సీదైంది అమ్మే. భయం భయం కొంచెం దిమాక్లోకి ఎక్కినట్టుంది, కొంచెం భయం అనేది ఫియర్. ఇప్పుడు డాక్టర్స్ కూడా ప్రొటెక్షన్ లేదని చెప్పేసి సెంట్రల్ నుండి సిఆర్పిఎఫ్, సెంట్రల్ నుంచి పోలీస్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రొటెక్షన్లో ఉంది, డాక్టర్స్ ప్రొటెక్షన్. సో ఇది జరుగుతుంది ఫ్రెండ్స్, అక్కడ కోల్కతాలో జరుగుతుంది ఇదే. సో గాంధీ దగ్గర కూడా మన గాంధీ హాస్పిటల్, మన హైదరాబాద్లో తెలుసు అందరికీ, మన ముషీరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్లో కూడా చాలా మంది డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో మనం కూడా వెళ్ళి ఎట్లా అంటే టైం దొరికిందంటే కనుక, ఇవాళ సండేనే కదా, టైం దొరికితే మాత్రం వెళ్ళి మీరు కూడా సపోర్ట్ చేయండి, జాయిన్ కండి వాళ్ళందరికీ. ఎందుకంటే ఇది వాళ్ళొక్కరి కోసమే, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ పైన అటాక్ అవుతుంది, వాళ్ళపైన రేప్ కేసెస్ జరుగుతున్నాయి, వాళ్ళ ఒక్కరి కోసమే కొట్లాడతలేదు. ఈ రేప్ అనేది ఎవరిపైన జరగవచ్చు, ఇవాళ బయట జరిగింది, ఇవాళ రేపు మన ఇంట్లో జరగవచ్చు, ఎవరి ఇంట్లో. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వెళ్ళండి సపోర్ట్ చేయండి. వాళ్ళతో కూడా కొద్దిగా ఏంటంటే మనం కూడా ఏంటంటే స్ట్రెంగ్త్, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చేటట్టు మనం కూడా వీలైతే వెళ్ళి మీరు కూడా వెళ్ళి కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకోటి లాస్ట్గా నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, వాయిస్ అనేది తప్పకుండా రేజ్ చేయండి. సింపుల్గా క్వైట్గా ఉంటే మాత్రం అస్సలు వర్కౌట్ కాదు, ఎందుకంటే సొసైటీ అటువంటిది. మంచోడు ఇంకా మంచోని లాగానే ఇంకా బతుకుతా, ఇంకా మంచోని అవుతా అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అందరు, దరిద్రులు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఇది మాత్రం పచ్చి నిజం. మంచంతో మంచిగానే ఉండండి, చెడుతో వాణి భాషలనే సమాధానం చెప్పండి. కానీ నేను సైలెంట్గా ఉంటా, నేను ఇంకా మంచోనైతే అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే నేను అడ్వైజ్లు ఎవరికేమియా,
అది మీ ఇష్టం, మీరు ఎట్లుంటారు అనేది మీ ఇష్టం. అందరూ మీ ఇంట్లో కానీ ఇప్పుడు నా వీడియో చూస్తున్న అందరు కూడా, అందరు ఎట్లాంటి ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటా. ఇప్పటి నుంచి ఏంటంటే ప్రవీణ్ స్పీక్స్ ఓన్లీ ఈ పండగలు పేరంటాలు ఇటువంటి వీటికే పరిమితం కాకుండా ఇలాంటి సొసైటీలో అట్రాసిటీస్ జరిగితే మాత్రం కంపల్సరీ వాయిస్ రేజ్ చేస్తుంది. ఇప్పటి నుంచి కంపల్సరీ వాయిస్ రేజ్ చేసి బయట మాట్లాడుతుంది. ఇలాంటి ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రవీణ్ స్పీక్స్ నుంచి తప్పకుండా నేను వాయిస్ రేజ్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలకత్తాలో జరుగుతున్న హ్యాపెనింగ్స్ గురించి ఇంకా విశేషాలు మీ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తాను. అందరికీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్, జై హింద్. అందరు కూడా ఈ ఎపిసోడ్ మాత్రం చూసినారు కదా, నాకు తెలిసిన వరకు అయితే ఫ్యాక్ట్స్ మీ దగ్గరికి తీసుకురావడానికి మాత్రం ప్రయత్నించాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకా ఈ కోల్కతా ఈ కేసుకి రిలేటెడ్ ఏదైతే హ్యాపెనింగ్స్ ఉందో, అంటే ఏవేవో జరుగుతున్నా, ప్రతి ఒక్కరు మీ ముందు వరకు తీసుకురావడానికి మాత్రం నేను ట్రై చేస్తాను. ఈ వీడియోని మీరు అయినంత వరకు మీరు మొత్తం కంప్లీట్గా వీడియో చూసి లైక్ చేసి షేర్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే ఈ వీడియో అంత వైరల్ అవుతుంది, అంతమందికి తెలిసి వస్తుంది, అవేర్నెస్ మాత్రం అవుతుంది. ఓకేనా? సో ఈ వీడియో చూసినారు కదా, మీ అభిప్రాయం ఏందనేది, మీకు ఎలా అనిపించింది, మీ అంటే విధవలకి ఏం శిక్షిస్తే బాగుంటుంది, ఎలా ఇలాంటి వాళ్ళని ఎట్లా మనం ఎదుర్కోవాలి, ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, ఏం శిక్షియాలనేది మీరు కూడా మీ అభిప్రాయాలని కమెంట్స్లో మాత్రం మెన్షన్ చేయండి. ప్రవీణ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.